हाय एवरीवन, वेलकम टू माय चैनल एम फोर मही। पिंड तैलम गुरिंची चेप्पबोतुन्नानु। पिंड तैलम नु मनम एला यूज चेसुकोवालो मनम चूद्दाम। पिंड तैलम गौट आर्थराइटिस वंटी पेन्स नु इदि रिलीफ चेस्तुंदी। इदि दींट्लो बीस वैक्स, सीजम ऑयल अंड मंजिस्टा दींट्लो ऐड चेस्तारु। अंदुके मंजिस्टा ऐड चेयडं वल्ल ई कलर लो उंटुंदी ई पिंड तैलम। ई पिंड तैलम चाला एफेक्टिव गा पनि चेस्तुंदी पेन्स मीद। गौट अनेदि मन बोटन वेल नुंडि स्टार्ट अवुतुंदी। एंदुकंटे बॉडी लो अंटे जॉइंट्स ललो यूरिक एसिड क्रिस्टल्स ब्रेक डाउन प्यूरिन्स गा कन्वर्ट अयिपोयि बॉडी लो मोत्तं डिपॉजिट्स अवुतायि। ई अवडं वल्ल पेन ఎర్రగా అవడము, స్వెల్లింగ్ పొడిచినట్టు అవడము, అక్కడ చాలా పెయిన్ఫుల్గా నడవ రాకుండా ఉంటుంది గౌట్స్ వచ్చినప్పుడు। అప్పుడు ఏం చేయాలంటే ఈ పిండ తైలంని తీసుకొని వాడి ఎక్కడెక్కడ మనకు పెయిన్స్ ఉన్నాయో అక్కడ మసాజ్ చేయాలి। బాగా గట్టిగా కాకుండా స్మూత్ మసాజ్ చేయాలి। మనం స్నానం చేసుకునే ముందు మనకు పెయిన్స్ ఉన్న దగ్గర మంచిగా మసాజ్ చేయాలి। మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత మనము స్నానం చేయాలి। ఇలా కంటిన్యూగా డైలీ చేస్తుంటే వాత దోషాలకు సంబంధించిన ఈ పెయిన్స్, ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ అయినా కూడా, జాయింట్ పెయిన్స్ అయినా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి। మనకు లోపలగా ఫుడ్ ఏందంటే కాన్స్టిపేషన్ లేకుండా, మలబద్ధకం లేకుండా మనం చూసుకోవాలి। మలబద్ధకం వల్లనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి। మలబద్ధకం ఉన్నప్పుడు మనం ఏ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ గాని, ఏ యునాని గాని, ఏ మెడిసిన్స్ మనం వాడినా కూడా అవి చాలా ఎక్కువగా పనిచేయవు, చాలా స్లోగా పనిచేస్తాయి। అందుకే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకొని మనము ఈ మెడిసిన్స్ లోపలికి వాడుకుంటూ ఈ పైన తైలాలు అప్లై చేస్తూ ఉంటే ఆర్థరైటిస్ గాని, గౌట్స్ గాని తొందర తొందరగా మనకు క్యూర్ అవుతూ, మీకు క్యూర్ అవుతూ ఉంటుంది। ఈ పిండ తైలమును ఎక్స్టర్నల్ అప్లికేషన్ గానే యూజ్ చేయాలి, లోపలికి తీసుకోవడం గానీ చేయొద్దు। ఇది పైన పూతలకే ఈ పిండ తైలం పనికొస్తుంది। లేదా ఏదైనా కాలు బెనికినప్పుడు, ట్విస్ట్ అయినప్పుడు, నరాలు పట్టేసినట్టు అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంటల్గా మనకు ఎక్కడైనా దెబ్బ తగిలి ప్రెస్ అయినప్పుడు ఈ పిండ తైలమును అప్లై చేస్తూ ఉంటే రిలీఫ్ అయిపోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది, రిలీఫ్ కూడా అవుతుంది। వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళు నరాల దగ్గర వాటర్, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైపోయి బ్లూ కలర్లో చేంజ్ అవుతాయి, అప్పుడు అది కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది। వెరికోసిస్ ఉన్నప్పుడు, ఈ వెరికోసిస్ ఇప్పుడు ఉన్నప్పుడు ఈ తైలంను మనం అప్లై చేయడం వల్ల, ఎందుకంటే నరాలు కాబట్టి చాలా స్మూత్ మసాజ్ చేయాలి। నరాల మీద ఎప్పుడు కానీ ప్రెస్ చేయకూడదు, గట్టిగా రబ్ చేయకూడదు, స్మూత్ మసాజ్ చేసుకొని ఇది చేసి తర్వాత 1 అవర్ తర్వాత స్నానం చేయాలి। లోపలికి గౌట్స్ ఉన్న వాళ్ళు సి విటమిన్ సంబంధించిన ఫుడ్స్ తీసుకోవాలి। సి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ ప్యూరిన్స్ అన్నీ మన యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి। అందుకే లోపలికి తీసుకుంటూ అంటే వాటర్ ఎక్కువ తాగాలి, ప్లస్ సి విటమిన్కి సంబంధించింది తీసుకోవాలి। తీసుకుంటూ ఉంటే బాడీలో డిపాజిట్ అయిన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ప్యూరిన్స్ మొత్తము బాడీ నుండి డీటాక్స్ అయిపోతాయి, జాయింట్స్ నుండి కూడా, జాయింట్స్లో డిపాజిట్ అయి ఉంటుంది కాబట్టి అంత పెయిన్ఫుల్గా ఉంటుంది। ఒక్కొక్కసారి పాదాలు కూడా చాలా పెయిన్ఫుల్గా, మంటలుగా ఉంటాయి, అప్పుడు కూడా ఈ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చు। వాడడం వల్ల లాభాలు ఏంటో చూసారు కదా। ఈ పిండ తైలము ఆయుర్వేదిక్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।